దమ్మాయిగూడ డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని కోరుతూ 2K రన్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో పెను భూతంగా మారిన డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ కారణంగా గాలి నీరు భూమి కలుషితం అవుతుందని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎన్నిసార్లు విన్నపించినా పట్టించుకోని అధికారులు. దీంతో విసిగిన ప్రజలు నిరసనలు దీక్షలు ఎన్ని చేపట్టినా మారని వైనం. డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ చౌరస్తా నుండి నాగారం చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు వారి సమస్యల గురించి తెలిపారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో మన జవహర్ నగర్ డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో బాధితులందరి సమక్షంలో అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అలసత్వము గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యము ఇక్కడ నీరు గాలి మరియు నేల పూర్తిగా కలుషితమై అందరి ప్రాణాలకు అరించేసే విధంగా సామాన్యుడు జీవించలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఈ 8000 టన్నులతో పాటు అదనంగా చాలా మెట్రిక్ టన్నుల యొక్క చెత్తను తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పర్యావరణాన్ని రక్షించే ప్రభుత్వం కానీ ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు కానీ మన మేడ్చల్ జిల్లాలో పరిసరం లక్ష మంది సఫర్ అవుతున్నా కూడా చీమ కుట్టినట్టు కూడా ఎవరికి లేదు. వెంటనే వీళ్ళు చేపట్టకపోతే రస్తా రోకాలు తిరిగి మరి పీసీబీ కానీ జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ ముట్టడి జరుగుతుంది. వెంటనే ప్రజలు ప్రభుత్వంతో సహకరిస్తున్నాము. సహకరించిన 10 సంవత్సరాల సంది కూడా ఏదో కుంటి సాకులు చెప్పి మేము కొట్లాడినటువంటి ఉద్యమాలతో వచ్చినటువంటి సిఎస్ఆర్ నిధులు కూడా వాళ్ళు మంత్రులు మేము తెప్పించినామని చెప్పి గొప్పలు చెప్పుకొని అక్కడ కార్యక్రమాలు శంకుస్థాపనలు చేసుకుంటూ కూర్చుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంతవరకు సెప్టిక్ ట్యాంకులు అయినటువంటి చెరువులు అయితేనేమి నీటి కాలుష్యము చెరువులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. జీవన వ్యవస్థ పూర్తిగా పోయింది. సామాన్యుడు జీవించే హక్కు పూర్తిగా అరించి వేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి వెంటనే బుద్ధి చెప్పాలని చెప్పి ఈ జేఏసీ తరఫున ఉద్యమం చేపట్టినాం. ఇది ఓన్లీ ఈ 2 మున్సిపాలిటీలే కాదు, మొత్తం దాదాపు అన్ని మున్సిపాలిటీల నుంచి ప్రజాప్రతినిధులు ఏకమై ఒకే తాటిపై వచ్చి ఈ ఉద్యమంలో చేరాలని పిలుపునిస్తున్నాం. ఇంకా ఇంతవరకు కూడా చూస్తున్నాం, ఒకవేళ ఎవరైతే ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళకు ఓటు అనే ఆయుధం ద్వారా మేము ఒక ఓటు బ్యాంకు కోసం వాళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను బంద్ చేపించి వాళ్ళను శాప జుట్టు పంపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇక్కడ ప్రజలు జీవించే హక్కును ఇక్కడ ప్రజలు స్వచ్ఛమైన నీరు తీసుకునే హక్కును కల్పించాలని చెప్పి మేము మంత్రి మల్లారెడ్డి గారికి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ మేము వినయపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. చాలాసార్లు చెప్పడం జరిగింది, 10 సంవత్సరాల నుంచి ఒక సమస్యను పరిష్కరించినటువంటి ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అంటే ఎట్లుండాలంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే దాన్నే ప్రభుత్వం అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి కుంటి శాఖలతో కంటి తొడుపు చర్యలతో ఆ పాలక పక్షంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులంతా ఈ సొమ్ముల కమిషన్లకు అలవాటు పడి ఇక్కడ ఉన్న ప్రజానీకుల యొక్క జీవన ప్రమాణాలన్నీ దెబ్బతీస్తుంది. వెంటనే ఈ చర్యలను ఖండిస్తున్నాం. వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఇప్పుడైనా సంబంధిత అధికారులందరూ వచ్చి ఈ దీని యొక్క బాధ్యతగా గుర్తించి ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే నీరును కాలుష్యాన్ని నీళ్లను వాతావరణ కాలుష్యాన్ని చేస్తుందో వాళ్ళకి క్షమించరాని నేరం వాళ్ళు నేరస్తుల కిందనే మేము అందరం భావిస్తున్నాం. వాళ్ళు వెంటనే ఈ పై చర్యలు తీసుకొని ఈ ప్రజల యొక్క ప్రాణమాన రక్షణ నిలబడాలని చెప్పి ఈ జేఏసీ మార్చ్ పాస్ ద్వారా మేమందరికీ హెచ్చరిస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000775 1751 మరియు 9000775 1751.